करीमनगर वरद परस्थित की संबंधी मरी प्रतिनिधि रवींदर लाइव द्वारा अंदर रवींदर चपंडी దాదాపు ఉదయం వేళ నుంచి కూడా అధికంగా వర్షం అయితే కురుస్తున్న పరిస్థితుల నేపథ్యంలో నగునూరు మనం చూసుకోవచ్చు నగునూరు బాగైతే చాలా వరకు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది దాని పక్కనే చాలా వరకు ఇటుకబట్టల వారైతే నివసిస్తారు ఇటుకబట్టల పనులు చేసుకుంటారు అయితే ఈ రోజు ఉదయం వేళ నుంచి అది చాలా వరకు ఉధృతంగా ప్రవహిస్తుంది ఉధృతంగా ప్రవహించడం తోటి ఇటుకబట్టలోకి నీరు చేరిన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న ఇటుకబట్టల సంబంధించిన కూలీలు అయితే వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది అదే విధంగా మంత్రి గంగల కమలాకర్ మేయర్ తో పాటు కొంతమంది రెస్క్యూ టీమ్ అదే విధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది ఆ ఇటుకబట్టల్లో చిక్కున్న 9 మందిని కాపాడే విధంగా కూడా అక్కడ రెస్క్యూ టీమ్ అయితే బోట్లు వేసుకొని అక్కడ నుంచి వెళ్లి ఆ వెళ్ళే ప్రయత్నం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు వాళ్ళ 9 మందిని కాపాడి బయటకు తీసుకొచ్చే విధంగా కూడా వెళ్తున్న పరిస్థితులు అయితే అక్కడ నెలకొన్నాయని చెప్పొచ్చు అదే విధంగా మనం చూసుకోవచ్చు ఇటు ఆ గోదావరి కనకి సంబంధించి గంగానగర్ ఆ ప్రాంతమంతా కూడా గోదావరి వరద వాటర్ అయితే ఉధృతంగా రావడం తోటి ఆ ప్రాంతమంతా ఒకవైపు జలమయమైన పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న ఇళ్లలో ఉన్న వారిని మాత్రం కాపాడే దిశగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది ఎమ్మెల్యే కోరుకొండ చందర్ ఉదయం వేళ నుంచి కూడా అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నాడు వాళ్ళతో పాటు బోట్లో వెళ్ళి వాళ్ళని కాపాడే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు 26 మంది అక్కడ మొత్తం 26 మంది ఇళ్లలో ఉండడంతో వాళ్ళని కూడా సేఫ్ చేసే దిశగా కూడా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ముందరకు పోతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు ఇల్లంతకుంట మండలంలో చూసుకోవచ్చు సాంఘిక సంక్షేమ ఆశ్రమంలో చూసుకుంటే దాదాపు నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్ష కారణంగా కూడా కిటికీలకు వెళ్ళి దానికి నీళ్లు పోవడం జరిగింది అక్కడ విద్యార్థులు అయితే ఉన్నారు ఆ విద్యార్థులు రాత్రి వేళ నుంచి కూడా వాళ్ళకి నిద్ర లేకపోవడం ఒకవైపు కరెంట్ పవర్ కూడా కట్ కావడంతో చాలా వరకు వాళ్ళు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు అదేవిధంగా కర్మార్ సంబంధించి 4 రహదారుల మధ్యం మొత్తం బాగులు వంకలు పొంగిపోవడంతో మొత్తం దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు అదేవిధంగా పెద్దపల్లి చూసుకోవచ్చు పెద్దపల్లి టౌన్ మొత్తం కూడా ఆ చెరువులు ఉధృతంగా ప్రవహించడంతో మొత్తం రోడ్లపైకి జాతీయ రహదారిపైన రోడ్లపైకి కూడా వాటర్ రావడంతో పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి టౌన్ మొత్తం కూడా దిగ్బంధంలో ఉంది జలమయం కావడం జరిగింది ఎవరైనా బయటకు వెళ్ళాలన్నా రావాలన్నా ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పవచ్చు అదేవిధంగా పెద్ద ఇటు ధర్మపురి చూసుకుంటే ధర్మపురి గోదావరికి ఎస్ఆర్ఎస్పీ కిరణ్ సంబంధించిన గేట్లు ఎత్తివేయడంతో అదే కడవి వాటర్ కూడా రావడంతో చాలా వరకు ఆ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి చాలా వరకు వాటర్ చేరుకోవడంతో మంత్రి కొప్పుల ఈశ్వరం కూడా ఆ ఉదయం వేల నుంచి కూడా తిరుగుతున్న పరిస్థితి కనబడుతుంది అక్కడ ఉన్న వారిని వేరే చోట్లకు తరలించే విధంగా కూడా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వెళ్ళాయి ఒకవైపు మోకాళ్ళ మాటి వాటర్ రవీందర్ ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు మంత్రులు వచ్చి వారిని పరామర్శించే ప్రయత్నం చేశారా అంటే అక్కడి నుంచి వారిని ఎలాంటి సహాయక చర్యలు చేపట్టి వారిని చేరవేరుస్తున్నారు సురక్షిత ప్రాంతాలకు యా నగునూరు ప్రాంతం చూసుకోవచ్చు ఉదయం వేళ నుంచి వాటర్ అధికంగా ప్రవహిస్తున్న వాగుతోటి ఆ ఇటుకబాటిలోళ్ళు మంత్రికి కావచ్చు ఇటు మేయర్కు కూడా ఫోన్ కాల్ కూడా చేయడం జరిగింది దాని నేపథ్యంలో మంత్రి గంగల కమలాకర్ అక్కడికి వెళ్ళడం జరిగింది మేయర్ కూడా అక్కడే ఉన్నాడు అక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అక్కడికి లోపలికి పంపించి వాళ్ళు ఆ బోట్ల సహాయంతో కూడా వాళ్ళను బయటకు తీసుకొచ్చే విధంగా కూడా ఇటుక బట్టలలోను సహాయక చర్యలు చేపడుతున్నారు అదేవిధంగా పెద్దపల్లి ప్రాంతంలో చూసుకుంటే అక్కడ మొత్తం కూడా వాటర్ అధికంగా వచ్చింది అక్కడ ఎమ్మెల్యే కూడా అందుబాటులో ఉంటున్నాడు గోదావరి కనలో కూడా ఎమ్మెల్యే అందుబాటులో ఉండి వాళ్ళను తరలించే విధంగా సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా కూడా పోతున్నారు అదే మంతని మహాదేవ్పూర్ ముత్తారం మంతని మండలం మొత్తం కూడా ఒకవైపు జలమయం కావడం జరిగింది పోలీస్ స్టేషన్లోకి వేరే వాళ్ళని తరలించడం జరిగింది అక్కడ వాళ్ళను వసతి గృహాలు కూడా ఏర్పాటు చేసి ఉంచున్నారు కాకపోతే పోలీస్ స్టేషన్లకు కూడా వాటర్ రావడంతో వేరే చోట్లకు తరలించే విధంగా కూడా అక్కడ ఆ సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు పెద్దపల్లిలో కూడా అదే పరిస్థితి ఉంది చాలా వరకు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా చాలా వరకు తిరుగుతున్నాడు అధికారులను కూడా ఎల్లవెల్లలో ఉండాలని కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు రెస్క్యూ టీమ్స్ కూడా వాళ్ళను వేరే చోట్లకు సహాయక చర్యలు చేపట్టి తరలిస్తున్నారు ఆ వసతి గృహాలకు పంపించి అక్కడ ఉంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా బోర్నపల్లి కూడా చూసుకోవచ్చు బోర్నపల్లి గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో బోర్నపల్లి విలేజ్లకు కూడా వాటర్ రావడం జరిగింది అక్కడ గోదావరికి సంబంధించిన వాటర్ అధికంగా రావడంతో బోర్నపల్లి ప్రాంత వాసులను కూడా రెస్క్యూ టీమ్తో వేరే చోటుకు తరలించే విధంగా కూడా పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది మనం అదేవిధంగా ఇటు బుపత్పూర్ వాగు చూసుకోవచ్చు మొన్న వార్త సేకరణకు పోయిన విలేకరి
संबंधी कारतीसे प्रयत्न अश्वर तो एमएलए संजय कुमार मरको मंद अधिकार रेस्क्यू टीम अल्लम जरिए आकतीसे प्रयत्न पैस्थिते कनबड़ना मरको प्राता गोदावरी वाटर अधिक इंडी वाटर चेरत अ प्रजन अप्रम वेरे चोट को तरली विधा वालू सहायक चर्चा पैस्थ कड़ी मरी इट मेडपल प्राप्त में चूसक इब्रहीमपट का वो आंतम बागल वंकल उधृत में प्रवेशाई निजाबाद को संबंधी इट जैत्याल संबंधी रहदारी मध्य अब वाग उधृत में प्रवेश रोड मोतमकोन पैस्थ नेपथ्य अगपोक बंद पैस्थित कड़ना अदे विधि वेमलावाड़ चूसक नक्वा अदे विधा मूलवाग उधृत प्रवेश अगर बारिगेट जरिए राकपोक निचिपो पैस्थि अच्छी एवरू वेलवदान अगर पोली अधिकार बारिगेट अल्लेवे पर्यवेक्षिस्ट पैस्थित कनबड़ना अदे विधा मतलब कावचु वागल वंकल चाल वर को पोंंग पड़ता डाम नि तरली इलमपल्ली प्राजेक्ट उधृत वाटर रावत अड़ा कि दिव प्राता वाटर वालत पैस्थित कनबड़ना चुपचुच्छ एल एंडी डाम उधृत वाटर वस्तना बिड़माने अदे विधा वाटर राव రవీందర్ దాదాపు కరీంనగర్ జిల్లా చుట్టుపక్కల మొత్తం గ్రామాలు ఈ వరద నీరుతో నిండిపోయాయి రవీందర్ యా ఇప్పటివరకే చూసుకోవచ్చు కర్నూలు ఉమ్మర్ జిల్లా వ్యాప్తంగా చూసుకోవచ్చు పెద్దపల్లి జిల్లా కావచ్చు ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా అదే విధంగా జైత్యాల జిల్లా కర్నూలు జిల్లా మొత్తం రహదారులన్నీ దిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి కనబడుతుంది వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి అదే విధంగా మత్తలు కూడా ఉధృతంగా ప్రవహించడంతోటి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా టౌన్లు చూసుకోవచ్చు మొత్తం దిగ్బంధంలో ఉన్నాయి ఎటు కూడా పోని పరిస్థితి అయితే ఉంది వెళ్ళవాల్సిన వారు మాత్రం ఎక్కడికి కూడా బయటకు వెళ్ళవద్దని ఇప్పటికే సంబంధిత మేయర్ కావచ్చు అక్కడ ఉన్న అధికారులు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎవరిని కూడా బయటకు రావద్దు వర్షాలు తగ్గేంత వరకు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దు ఏమైనా ఎమర్జెన్సీ పని ఉన్నట్టయితేనే బయటకు వెళ్ళాలి అది కూడా తొందరలో ఇళ్ళకి వెళ్ళాలని ఇప్పటికే చెప్పడం జరిగింది చాలా చోట్ల ఇదే విధంగా పరిస్థితులు కొనసాగుతున్నాయి మనం ధర్మపురి ప్రాంతం కావచ్చు ఇటు రామగుండం ప్రాంతం కావచ్చు అదే విధంగా నగనూరులో ఇప్పుడు దాదాపు వాటర్ లో చిక్కున్న 9 మందిని కూడా సేవ్ చేసే విధంగా అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఒకవైపు రెస్క్యూ టీం కూడా ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది రామగుండంలో అదే విధంగా పరిస్థితులు ఉన్నాయి చాలా చోట్ల ఇదే విధంగా నెలకొనడం తోటి ప్రజలు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతున్నాయి మారుమూల గ్రామాల ప్రజలకు కూడా రాకపోకలు నిలిచిపోవడం తోటి ప్రజలు చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్నాయి ఈ వర్షాలు మరో 2-3 రోజుల వరకు కూడా ఇదే విధంగా కురుస్తాయని వాతావరణ శాఖ కూడా తెలపడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లాకు సంబంధించిన కలెక్టర్లు కావచ్చు రెవెన్యూ అధికారులు పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంటూ ఎక్కడైనా వాటర్ అధికంగా వచ్చినట్లయితే వాళ్ళను వేరే చోటుకు తరలించే విధంగా సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు ఉమాశ్రీ ఎస్ రవీందర్ అలాగే ఎవర్నైతే ఇక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారో ఆ ప్రజలకు ఎలాంటి ఫుడ్ సదుపాయాన్ని కల్పిస్తున్నారో అలాగే ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు మరి వారికి అక్కడ సురక్షిత ప్రాంతాలలో యా ఉమాశ్రీ అయితే 2 రోజుల నుంచి కూడా వాళ్ళు ఈ వాటర్ అధికంగా రావడం తోటి నిన్న రాత్రి అయితే సమాచారం అందించిన పరిస్థితి కనబడుతుంది అయితే నగనూరు కావచ్చు అదే విధంగా రామగుండం ఇటు పెద్దపల్లి ఈ ప్రాంతమంతా కూడా మొత్తం వరదలో చిక్కున్న పరిస్థితుల నేపథ్యంలో ఇళ్ళలోకి నీరు రావడం తోటి వాళ్ళు 2 రోజులుగా కూడా వంట చేసుకోని పరిస్థితి వాళ్ళు నీళ్ళు తాగని పరిస్థితుల నేపథ్యంలో వెళ్ళిన రెస్క్యూ టీం కూడా వాళ్ళతో పాటు వాటర్ ప్యాకెట్లతో పాటు కొంత ఆహారానికి సంబంధించిన వసతులు కూడా తీసుకుపోలేని పరిస్థితి అయితే కనబడుతుంది వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించినంత అనంతరం మాత్రం ఆ ప్రభుత్వమే వాళ్ళకి ఎటువంటి చర్యలైనా తీసుకోవాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళకు ఫుడ్ సౌకర్యం కూడా కల్పిస్తూ అదేవిధంగా వాటర్ నీళ్లు తాగడానికి మంచినీరు సౌకర్యాలు కూడా అధికారులు అయితే ఎలవెల్ల కల్పిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పొచ్చు గత 2 రోజుల నుంచి కూడా ఈ ఎక్కడైతే వరద ప్రాంతాలు ఉన్నాయో అక్కడ చిక్కుకుపోయిన ప్రజలకు మాత్రం నిన్నటి నుంచి కూడా వాళ్ళకు తిండి లేదు ఒకవైపు తాగడానికి నీరు లేవు అయినా కానీ వాళ్ళు అదే ఇబ్బందుల మధ్య కొనసాగారు ఒకవైపు ఆ సంబంధిత అధికారులకు ఫోన్లు చేయడంతో అక్కడికి రెస్క్యూ టీంలు అయితే వెళ్తున్నాయి వాళ్ళను కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాయి వేరే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు ప్రాంతాలకు తీసుకొచ్చిన అనంతరం కంపల్సరీ వాళ్ళకు ఫుడ్ అయితే ఇస్తున్నారు తాగడానికి నీళ్లు కూడా ఇస్తూ వాళ్ళను సురక్షితంగా చూసుకునే విధంగా మాత్రం ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించిన యంత్రాంగం ముందుకు పోతుంది అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఆ సమాచారం అందుకున్నంత వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు ఒకవైపు అక్కడ ఏమైనా సహాయక చర్యలు ఉంటే వాళ్ళను అధికారులను మూమెంట్ చేస్తూ వాళ్ళను వేరే చోటుకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా నగనూరులో చూసుకోవచ్చు ఉదయం వేళలో జరిగిన ఆ వాటర్ ఉదయం చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది ఒక గంట సేపు నుంచి అయితే ఫోన్ రావడం జరిగింది అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఒకవైపు ఆ ఇటుక బట్టిల్లో 9 మందిని కూడా బయటకు తీసుకొచ్చే విధంగా కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పోయినాయి మంత్రి గంగలం కమలాకర్తో పాటు మేయర్ కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి ఓవరాల్గా చూసుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా మొత్తం కూడా జల దిగ్బంధంలో ఉంది
ప్రజలు చాలా వరకు ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళలేని పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు మాత్రం ఇంటికే పరిమితమైన పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు. ఉమాస్తి రైట్ థాంక్యూ రవీందర్. ఇంకా పక్కకు వెళ్ళు. మొత్తం పడతాను.